నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం మినప అప్పడాలు, ఇప్పుడు మనం బయట తెచ్చుకుంటాం కదా, ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దీనికోసం మినప పిండిని మనం పిండి గిర్నీలో పట్టించుకోవడం బెస్ట్ అండి. మినపప్పుని పట్టించుకొని నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. దీనికి మనం మిరియాల పౌడర్ని, హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ని కానీ 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మిరియాల పౌడర్ని యాడ్ చేశాను, పెప్పర్ పౌడర్ని. అదేవిధంగా వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్నటువంటి వాటర్ని పిండిలో కలుపుకుంటూ మనం పిండిని ముద్దలా చేసుకుందాం. ఇలా చేయడం వల్ల పిండి అనేది సాల్ట్ ఈవెన్గా పడుతుందండి. అదేవిధంగా మీరు కావాలంటే వంట సోడాను కూడా యాడ్ చేసుకొని పిండిని ముద్దలా పిసుకోవచ్చు. ఇది కాస్త గట్టిగా జిగటగా ఉంటుందండి, సో మనం కొంచెం ఎక్కువగా పిసుక్కోవాలి. ఇలా మనం 1 or 2 times 2 minutes కూడా మనం పిండిని అన్ని ముద్దలా చేసుకున్న తర్వాత దీన్ని గట్టిగా చేసుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా మీడియంగా, చపాతీ పిండిలా కాస్త గట్టిగా కలుపుకోవాలి. ఒక ముద్దని తీసుకొని ఇలా రోల్ చేసుకుందాం. దీనికి మనం బియ్యం పిండిని యాడ్ చేసుకొని రోల్ చేసుకున్నా సరిపోతుందండి. ఇలా రోల్ చేసుకొని ఈ రోల్ని మనం ఇప్పుడు చాక్తో కట్ చేసుకుందాం. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా చేసుకోవాలండి. మనకు మినపపిండి అనేది కాస్త జిగటగా ఉంటుంది, సో ఇలా అన్ని ఈక్వల్ పీసెస్లా మనం కట్ చేసుకుందాం. ఇలా కంప్లీట్ రోల్ కూడా మనం ఈక్వల్ పీసెస్లా కట్ చేసుకొని పక్కకు ఉంచుకుందాం. ఇలా కట్ చేసుకున్నటువంటి పీసెస్ని కూడా రౌండ్గా చిన్న చిన్న బాల్స్లా మనం పిండి ముద్దని రెడీ చేసి పక్కకు ఉంచుకుందాం. చూడండి, వీటిని మనం ఇలా చిన్న చిన్న బాల్స్లా రౌండ్ చేసి కంప్లీట్ కూడా మనం ఇలాగే ప్రిపేర్ చేసుకొని పక్కకు ఉంచుకుందాం. కంప్లీట్ మనకు ముద్దలు అనేవి ఇలా రెడీ చేసుకొని చేసుకున్నటువంటి వాటిని పక్కకు ఉంచుకొని రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ మనం బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ ఇలా చిన్న చిన్న పూరీలాగా వాటిని సైజ్ని మనం తాల్చుకోవాలండి. మనం ఇలా పూరీలా తాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ తీసుకొని రౌండ్గా ప్రెస్ చేస్తే అన్నీ ఒకటే సైజ్గా ఉంటాయండి. ఇలా కట్ చేసుకోవాలి మనం. చూడండి, మనకిప్పుడు రెడీ అయిపోయింది. అదేవిధంగా మనం అన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి. బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ మనం వీటిని పూరీలా తాల్చుకోవాలండి. రోలర్ యూజ్ చేస్తూ ఇలా తాల్చుకున్న తర్వాత ఒక చిన్న మూతను తీసుకొని మనం కట్ చేసుకుంటే మనకు అన్ని సేమ్ సైజులో ఉంటాయి. వీటిని మనం ఫ్యాన్ కింద ఒక 2-3 అవర్స్ ఆరబెడితే సరిపోతుందండి. ఎండలో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మినపపిండి అనేది జిగటగా ఉంటుంది, ఈజీగా ఆరిపోతుంది. కొంచెం పొడిపిండి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి పిండి అనేది రాలిపోయి మనకు బాగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎండిన తర్వాత ఇలా రెడీ అయ్యాయి. వీటిని మనం సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రైలో ఫ్రై చేసుకుందాం. చూడండి, మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఆయిల్ లైట్గా హీట్గా ఉన్నప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుంటే, ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటే మనకు మంచి టేస్ట్ ఉంటాయండి. ఇవి పప్పుచారులోనికి కానీ పప్పులోనికి కానీ అంచుకు ఏదైనా కర్రీలో కానీ అంచుకు పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా లైట్ హీట్ ఉన్నప్పుడు మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసుకొని
ఫ్రై చేసుకుందాం. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి, మీరు ఒకసారి ఇలా చేసి చూడండి. వీటికి మనం చిల్లీ ఫ్లేక్స్ కానీ పెప్పర్ పౌడర్ కానీ ఏదైనా ఒక్కటే యూజ్ చేయండి, ఆ ఫ్లేవర్ వస్తుంది. నేను ఇక్కడ పెప్పర్ పౌడర్ యూజ్ చేశాను. చాలా చాలా టేస్టీగా మనకు మినప అప్పడాలు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉంటాను ఫ్రెండ్స్.